అందరికి నమస్తే. నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు శ్రీ సాయి ట్యూటోరియల్. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే నాకు ప్రోత్సాహంగా ఉండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క క్లాసులోకి వెళ్ళిపోదాం. తర్వాత మనం లేట్ చేయకుండా మన యొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఎన్ బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖల సంఖ్య లేదా రేఖాఖండాల సంఖ్య ఎంత అన్నా లేదు అంటే సరేఖీయాలు కాని బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య ఎంత అన్నా అన్నీ ఒకటే అండి. అన్నింటికి కూడా మనం కామన్గా ఒకే ఫార్ములాని యూజ్ చేస్తాము. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. ఈ ఫార్ములాతోటే పైన ఉన్నటువంటి అంశాలు ఏవడిగినా కూడా మనం ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖల సంఖ్య అన్న ఒకటే, రేఖాఖండాల సంఖ్య అన్న ఒకటే, లేదు అంటే సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య అన్న ఒకటే. అన్నిటికీ మనం ఉపయోగించేటువంటి కామన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2, అంటే అన్నీ ఒకటే అన్నట్టు. ఇక్కడ మనకు ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 అవుతుంది. ఎందుకంటే 5 బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖల సంఖ్య అన్నాం కాబట్టి. అంటే ఇక్కడ 5ను మనము సబ్స్టిట్యూట్ చేసేస్తే 5 × 5 − 1/2. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 5 × 5 నుంచి 1 తీసేస్తే 4/2, అంటే 2 1s 2 2s 5 2s 10. అంటే ఎన్ని రేఖాఖండాలు గీయొచ్చు మనము, 10 రేఖాఖండాలు గీయొచ్చు. ఎన్ని రేఖలు గీయొచ్చు, 10 రేఖలు గీయొచ్చు. సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా ఎన్ని రేఖాఖండాలను గీయొచ్చు, 10 రేఖాఖండాలను గీయొచ్చు. ఈ రకంగా మనకు ఈ మూడింటిలో ఏ రకంగా అడిగినా కూడా మనకు ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సరేఖీయాలు కానీ 4 బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ ఇంతకుముందే మనం చెప్పేసుకున్నాం. మన ఫార్ములా ఏంటి, n × n − 1/2 అనేది మన ఫార్ములా. అంటే ఇక్కడ n ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాము, 4. అంటే 4 × 4 − 1/2, 2 1 2 2, అంటే ఇక్కడ మనకు 2 × 4 నుంచి 1 తీసేస్తే 3 అనేది వస్తుంది, 2 × 3 = 6. ఎన్ని రేఖాఖండాలను గీయొచ్చు, 6. ఎన్ని రేఖలను గీయొచ్చు, 6. తర్వాత ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఒక విద్యార్థి తన పుస్తకంలో 45 రేఖాఖండాలు గీయదలిచాడు, అయినా అతనికి కావాల్సినటువంటి సరేఖీయాలు కానీ బిందువులు ఎన్ని అని ప్రశ్న. ఇంతకుముందు మనకు ఏమిచ్చాడు, బిందువులు ఇచ్చాడు. ఎన్ అనేటువంటి బిందువులు ఇస్తే మనం ఏం చేశాము, రేఖాఖండాలను కనుక్కున్నాం. దేని ద్వారా, ఈ సూత్రం ద్వారా. అంటే ఎన్ బిందువులు ఇచ్చినప్పుడు రేఖాఖండాలు కనుక్కోవడానికి మనకు ఉపయోగపడేటువంటి ఫార్ములా n × n − 1/2. ఎప్పుడేమిచ్చాడు, రేఖాఖండాలు ఇచ్చాడు. దాని ద్వారా మనం ఏం కనుక్కోవాలి, ఎన్ను కనుక్కోవాలి. అంటే ఇది రేఖాఖండాలకు సంబంధించినటువంటి ఫార్ములా బిందువులు ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకు రేఖాఖండాలు ఇచ్చేశాడు, అంటే దీనికి మనం ఏం చేయాలి, ఆ రేఖాఖండాల సంఖ్యని సమానం చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఈ 2 నటు పంపించేస్తే n × n − 1, 2 45 × 90. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సులభంగా చేసే పద్ధతి చెప్తాను. 2 మెథడ్స్ అయితే చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. చాలామంది రెగ్యులర్గా ఏం చేస్తారు అంటే ఇక్కడ n × n − n² − n × 1 వస్తుంది. ఈ 90ని కూడా ఇటు తీసుకొచ్చేసి = 0 పెట్టేసుకొని దీని కారణాంకాలు కడతారు, అది పెద్దగా అయిపోతుంది, మనకు అంత సమయం అనేది ఉండదు. మరి ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఆన్సర్స్ అయితే మనకు ఎగ్జామ్లో ఇస్తాడు. ఆప్షన్ 1 = 11, ఆప్షన్ 2 = 10, ఆప్షన్ 3 = 12, ఆప్షన్ 4 = 13. ఈ రకంగా మనకు బిందువులకు సంబంధించినటువంటి ఆప్షన్ ఇది ఇస్తాడు. మనం ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 11 పెట్టామనుకోండి, 11 − 1 = 10 వస్తుంది. ఎంత వస్తుంది, 110 వస్తుంది. ఇది అవుతుందా, ఇది కాదు. ఒకవేళ 10 సబ్స్టిట్యూట్ చేయండి,
పది ఇంటూ పది మైనస్ ఒకటి, ఎందుకంటే ఎన్ ప్లేస్లో మనం తీసుకునేది ఏంది పది తీసుకుంటున్నాం కాబట్టి పది మైనస్ ఒకటి అంటే తొమ్మిది, అంటే పంతొమ్మిది తొంభై. ఈ రకంగా ఏది సాటిస్ఫై అవుతుందో దాన్ని ఆన్సర్ త్రూ వెళ్ళేసి మీరు త్వరగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా కాకుంటే మీరు ఇంకో పద్ధతి కూడా పాటించే అవకాశం అయితే ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే తొంభై అనేది, తొంభై అనేది ఏ రెండు వర్గాల మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే నైన్ స్క్వేర్, నైన్ స్క్వేర్ అంటే ఎంత, 81. అదేవిధంగా టెన్ స్క్వేర్, నైన్ స్క్వేర్కి టెన్ స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఈ రకంగా తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ పెద్దది ఏదైతే ఉంటుందో అదే ఎన్గా తీసుకోండి, ఎన్ ఈక్వల్ టు పది. ఈ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు, లేదు అంటే ఆన్సర్ త్రో కూడా వెళ్ళొచ్చు. ఏది ఈజీగా ఉంటే ఆ రకంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మరో క్వశ్చన్ని మనం ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి రెండు మార్గాల ద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత ప్రశ్న, ఒక విద్యార్థి తన పుస్తకంలో 66 రేఖాఖండాలు గీయదలిచాడు, అయినా అతనికి కావాల్సినటువంటి సరేఖ్యాలు కానీ బిందువులు ఎన్ని అని ప్రశ్న. అంటే ఇక్కడ కూడా మనం ఏమడిగాడు, బిందువులు అడిగాడు, రేఖాఖండాలు ఇచ్చాడు. రేఖాఖండాలకు సంబంధించినటువంటి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. ఈ రేఖాఖండాలను ఏం చేయాలి, దీనికి సమానం చేయాలి. ఎందుకంటే బిందువులు ఇచ్చినప్పుడు మనం రేఖాఖండాలు కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఇదే కాబట్టి ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1, ఇక్కడ 2 పంపిస్తేస్తే 66 రెండుల 132 అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు ఈ 132 అనేది ఏ రెండు వర్గాల మధ్యలో ఉంటుందో మనం ఇప్పుడు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 11 స్క్వేర్ అంటే 121, దాని తర్వాత 12 స్క్వేర్ అంటే 144. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇందులో పెద్దది ఏదొచ్చింది, 12. కాబట్టి 12నే మనం ఎన్గా తీసుకుంటాం. సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ 12 మైనస్ 1 అంటే 11. 12 11లో మనకు వచ్చేది ఏంటి అంటే 132. అందరికీ తెలిసే ఉంటుంది 11తో మల్టిప్లికేషన్ ఎట్లా అంటే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఇక్కడ 12తోటి దేన్నైనా మనం సారీ 11తోటి మనం దేన్నైనా గుణించేటప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వాటిని అటొక చివర ఇటొక చివర రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఈ 2కు 1 కలపాలి, దీని తర్వాత దీన్ని కలిపామనుకోండి 3 వచ్చేస్తుంది, 132. లేదంటే మల్టిప్లికేషన్ చేసేసేయండి. ఈ రకంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ప్రాక్టీస్ బిట్ అనేది చేసేస్తే మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రశ్న, ఒక విద్యార్థి తన పుస్తకంలో 210 రేఖాఖండాలు గీయదలిచాడు, అయినా అతనికి కావాల్సినటువంటి సరేఖ్యాలు కాని బిందువులు ఎన్ని అని ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే సేమ్ ఫార్ములా అండి, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. దేనికి సమానం చేయాలి, ఇచ్చిన రేఖాఖండాలకు సమానం చేయాలి. ఎందుకు అంటే ఇది రేఖాఖండాలకు సంబంధించినటువంటి ఫార్ములానే, ఎన్ బిందువులు ఇచ్చినప్పుడు మనం రేఖాఖండాలు కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 ఈక్వల్ టు 210. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు ఈ 2/2 మల్టిప్లై చేసేస్తే దీన్ని 420 అనేది వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఒకవేళ ఆల్రెడీ మనకు ఆన్సర్స్ ఇచ్చాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 21 22 23 ఈ రకంగా మనకు ఆన్సర్స్ ఇచ్చాడనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20ని సబ్స్టిట్యూట్ చేసాము, 20 - 19, 19 2 38, 380 అనేది వస్తుంది, ఇది కాదు. దాని తర్వాత 21ని తీసుకోండి, 21 ఇంటూ 20 - 21 - 20 - 42 420, అంటే 21 అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఈ రకంగా ఆన్సర్ త్రూ వెళ్ళండి. లేదంటే 420 అనేది ఏ రెండు వర్గాల మధ్య ఉంటుంది, 20 స్క్వేర్, దాని తర్వాత 21 స్క్వేర్. ఈ రెండింటిలో పెద్దది ఏది, 21. మన లెక్క ప్రకారం ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ, 21 అనేది అవుతుంది. ఈ రకంగా మీరు చేయండి, మీకు సులభంగా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. దాని తర్వాత కనుక చూసుకుంటే సేమ్ ఇక్కడ ఇదే మోడల్లో కనుక చూసుకుంటే కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ రకంగా అడగవచ్చు, ఎన్ని బిందువుల్ని కలుపుతూ 190 రేఖాఖండాలు గీయగలగం. ఎన్ని బిందువుల్ని కలుపుతూ 190 రేఖాఖండాలు గీయగలం. ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు అడగడంలో డిఫరెన్స్ ఉంది, కానీ ఆన్సర్ మాత్రం అదే రకంగా వస్తుంది మనకు.
మన ఫార్ములా ఏంటి, ఇక్కడ బిందువులను కలుపుతూ 190 రేఖాఖండాలు, అంటే రేఖాఖండాలు ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి అల్టిమేట్గా, బిందువులు కనుక్కోవాలి. అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎంత, ఎన్ని బిందువులు అండి, 190. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఈ రెండు నాటి పంపించేస్తే 19 × 38, అంటే 380. ఈ 380 అనేది ఏ రెండు వర్గాల మధ్య ఉంటుందో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఈ 380 అనేది మనకు 19² మరియు 20² మధ్యలో ఉంటుంది. 19² అంటే 361, 20² అంటే 400, అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా ఏది ఉంది, 20 ఉంది కాబట్టి పెద్దదాన్ని మనం తీసుకున్నాము. 20 × 20 − 1 అంటే 19 ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది సార్, 19² × 380 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20, ఎన్ ఇస్ ఈక్వల్ టు 20. అంటే ఎన్ని బిందువులను కలుపుతూ 190 రేఖాఖండాలు గీయగలుగుతాం మనము, 20 బిందువుల్ని కలుపుతూ 190 రేఖాఖండాలను గీయగలుగుతాం. ఈ రకంగా మనకు ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసాం కదా మనము, అయితే ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే సరేఖ్యాలు కానీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 బిందువులు ఇచ్చాడు అనుకోండి, ఈ రకంగా ఒక 10 బిందువులు ఇచ్చాడు, ఈ 10 బిందువుల్లో 4 బిందువులు సరేఖ్యాలు అయ్యాయనుకోండి, ఏ రకంగా చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ క్లాస్ అనేది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఆ రకంగా మీ యొక్క ప్రోత్సాహం ఉంటేనే ఈ క్లాస్ అనేటివి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ప్రోత్సాహాన్ని అందించండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.